అప్పుడు అతని అధికారాన్ని అంతా ఎవరి చేతిలో పెట్టాలి అనేది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట. అంటే అతనికి ఒక డెప్యూటీని నియమిస్తారు, అతనే తర్వాత భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతాడన్నమాట. సో ఈ వ్యక్తి చాలా కీలకమైన వాడు. ఇక మీరు సీన్ కట్ చేస్తే గాంధీ గారు కూర్చొనున్నారు, ఒకవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూర్చొనున్నారు, ఇంకోవైపు జవహర్ లాల్ నెహ్రూ కూర్చొనున్నారు, ఆయన ముందు ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూర్చొనున్నారు. సో వీళ్ళందరూ ఏంటి తీర్మానించారు అంటే, అప్పట్లో భారతదేశము 15 ప్రావిన్సీస్గా ఉండేదన్నమాట. అంటే ఇప్పట్లాగే ఇన్ని రాష్ట్రాలు లేదు. మీకు తెలిసే ఉంటుంది 1956లోనే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పెట్టి ఇప్పుడు ఉన్న రాష్ట్రాలను విభజించారన్నమాట. అప్పట్లో భారతదేశంలో 15 ప్రావిన్సీసే ఉండేవి. సో గాంధీ గారు ఏం చేశారంటే, భారతదేశంలో ఉండే 15 ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ వాళ్లకు ఉత్తరాలు పంపించండి, సో కొత్తగా ఏర్పడిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి అనేది మీరు నిర్ణయించండి అని చెప్పి ఉత్తరాలు పంపమని తన కమిటీ మెంబర్స్కి చెప్పారన్నమాట. సో అందరూ కూడా ఉత్తరాలు రాశారు, 15 ప్రావిన్సీస్ కూడా వెళ్ళాయన్నమాట. సో మళ్ళీ 1946 డిసెంబర్లో వీళ్ళందరూ కలిసినప్పుడు ఈ ఉత్తరాలన్నీ వచ్చాయి. అంటే 15 ప్రావిన్సీస్ నుంచి ఉత్తరాలు వచ్చాయన్నమాట. సో మళ్ళీ సీన్ అదే, గాంధీ గారు మధ్యలో కూర్చొనున్నారు, ఒకవైపు సర్దార్ పటేల్, ఇంకోవైపు జవహర్ లాల్ నెహ్రూ, ఎదురుగుండా కమిటీ వాళ్ళు. సో అందులో ఒక్కొక్క ఎన్వలప్ తీస్తూ ఉన్నారు, అందులో ఒకే పేరే కనిపిస్తుంది. ఆ పేరు ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. అంటే 15 ప్రావిన్సీస్లో చూస్తే 12 ప్రావిన్సీస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్నే మనము ప్రధానమంత్రిగా చెయ్యాలి అని రికమెండ్ చేసి ఉత్తరాలు ఉన్నాయన్నమాట. ఇంకొక 2 ఎవరికి వెళ్ళాయంటే ఆచార్య కృప్లాని అన్నమాట. ఇక ఒకే ఒక ఓటు ఎవరికి వేశారని చూస్తే పట్టాభి సీతారామయ్య గారికి అన్నమాట. సో వాళ్ళు అక్కడే ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూకి ఒక ఓటు కూడా రాలేదు. కానీ మీకు తెలిసే ఉంటుంది జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అన్నమాట. ఇది ఎలా జరిగింది? సో ఈ ఉత్తరాలన్నీ గాంధీ గారు ముందు ఉన్నాయన్నమాట. గాంధీ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు అంటే గాంధీ గారు బిగినింగ్ నుంచే జవహర్ లాల్ నెహ్రూనే మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా చెయ్యాలి అని కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకు ఆయన అలా ఉన్నారు అనేది ఎవరికి కూడా అప్పట్లో అర్థం కాలేదన్నమాట. సో గాంధీ గారు ఏం చేశారు, ఎదురుగా ఉన్న ఆచార్య కృపాలని వైపు చూశారన్నమాట. సో గాంధీ గారి మనసులో ఏముందని ముందే తెలుసుకున్న ఆచార్య కృపలాని ఏం చేశారు అని చూస్తే, నేను నా 2 ఓట్లను కూడా జవహర్ లాల్ నెహ్రూకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయనకు ఒకళ్ళు కూడా ఓటు వెయ్యలేదు కాబట్టి నా 2 ఓట్లను కూడా ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పి గాంధీ గారి ముందు ఆయన చెప్పడం జరిగిందన్నమాట. ఇక పట్టాభి సీతారామయ్య గారు కూడా ఏమీ మాట్లాడకుండా తన ఓటును జవహర్ లాల్ నెహ్రూకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, అంటే 12 ఓట్లు వేసి లీడింగ్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మాట కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నారన్నమాట. అంటే మౌనంగా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కూడా ఏమి మాట్లాడలేదు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉద్దేశం ఏమిటని చూసాము అంటే, జవహర్ లాల్ నెహ్రూ 15 ప్రావిన్సీస్ వాళ్ళు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్నే కదా రికమెండ్ చేశారు, సో ఆయనే మనం ప్రైమ్ మినిస్టర్గా చేద్దాము అని ఎక్కడ జవహర్ లాల్ నెహ్రూ చెప్తారేమో అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదురు చూస్తున్నారు. కానీ జవహర్ లాల్ నెహ్రూ నోట ఇలాంటి మాటే రాలేదు. అతను కోపంగా చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నాడన్నమాట. ఇక విషయం అర్థమైపోయింది సర్దార్ వల్లభాయ్ పటేల్కి. ఇతని నుంచి అలాంటి మంచి విషయాలు మనం ఏది ఎదురు చూడలేము కాబట్టి పరమ పూజ్య మహాత్మా గాంధీ గారు, మీరు జవహర్ లాల్ నెహ్రూనే ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నా 12 ఓట్లను కూడా జవహర్ లాల్ నెహ్రూకే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అతనిని ప్రైమ్ మినిస్టర్గా చేయడానికి నేను కూడా మొగ్గు చూపిస్తున్నాను అని చెప్పేశారన్నమాట. ఇక అప్పుడు కానీ జవహర్ లాల్ నెహ్రూ మొహంలో ఆనందము ఆ సంతోషము మిగతా వాళ్ళు చూడలేదన్నమాట. అప్పటికి గాంధీ గారు ఎలాగో జవహర్ లాల్ నెహ్రూనే ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కాబట్టి ఆయన కూడా ఆనందంగా అందరూ ఒప్పుకున్నారు కాబట్టి మనము జవహర్ లాల్ నెహ్రూనే ప్రైమ్ మినిస్టర్ చేద్దాము అని అన్నారు. సో ఆ రోజు ఏ రోజైతే ఈ నిర్ణయం తీసుకోబడిందో ఆ రోజే ప్రజాస్వామ్యము అనేది చచ్చిపోయిందన్నమాట. ఎందుకు అంటే 15 ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి మెజారిటీని ఇస్తే గాంధీ గారి నిర్ణయం వల్ల జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి ప్రధానిగా అయ్యారన్నమాట. సో అక్కడే మన డెమోక్రసీ అనేది చచ్చిపోయింది. మరి దాని పర్యవసానం ఎలా జరిగింది అని మనం చూసామనుకోండి, జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పులు ఇవాళ వరకు భారతదేశం అనుభవిస్తూనే ఉంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఎలా చెప్తాం, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు
అతను తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే ఒక వ్యాపారి తప్పు చేసినప్పుడు అతని సంస్థ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. కానీ అదే ఒక ప్రధానమంత్రి తప్పు చేసినప్పుడు ఆ దేశము చిరకాలం ఇబ్బందుల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశం ఇన్ని ఇబ్బందుల్లో ఉంది అంటే దానికి ప్రధానమైన కారణము ఇల్లీగల్ మెథడ్లో ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట. సో గాంధీ గారు చేసిన ఇంత పెద్ద తప్పు వల్ల ఇవాళ వరకు భారతదేశము ఆ కష్టాల్లో నుంచి బయటపడలేక సతమతం అవుతూనే ఉందన్నమాట. సో భారతదేశం మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పులు ఇవాళ వరకు మనం అనుభవిస్తూనే ఉన్నాం. సో ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఇష్యూ ఏంటి అంటే కశ్మీర్ అన్నమాట. ఇవాళ వరకు ఈ సమస్య అలాగే ఉంది. సో దీనికి ప్రథమ కారణం ఎవరు అని చూస్తే జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట. అంటే ఇది అక్టోబర్ 1947లో పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ మీద దాడి చేశారు. సో అప్పట్లో కశ్మీర్ అనేది ఒక విడి అయిన ఒక టెరిటరీ అన్నమాట. దీన్ని మహారాజా హరిసింగ్ అని ఆయన పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడంటే నేను నా కశ్మీర్ని అటు భారతంలోనూ కలపను, ఇటు పాకిస్తాన్లోనూ కలపను అని చెప్పాడన్నమాట. కానీ మీకు కశ్మీర్లో ఎప్పుడు కూడా ముస్లిం పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉందో అది మాతోనే ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ట్రైబల్స్ వేషంలో వచ్చి కశ్మీర్ మీద దాడి చేశారన్నమాట. సో ఈ దాడి చేస్తున్నప్పుడు భయపడిపోయిన మహారాజా హరిసింగ్ ఏం చేశారంటే తన ఆస్తులు, తన బంగారం ఇవన్నీ కూడా ఒక ట్రక్లో వేసుకొని ఆయన జమ్మూ వచ్చేశారు. సో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి వచ్చారో ఆయన నేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మా కశ్మీర్ని పాకిస్తాన్ నుంచి కాపాడండి అని ఆయన మొరపెట్టుకున్నారన్నమాట. సరే నీకు చేయాల్సిన సహాయం నేను చేస్తాను, కానీ ఈ పోరాటం అయిన తర్వాత మాత్రం కశ్మీర్ను నువ్వు భారతంతోనే కలపాలి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కండిషన్ పెట్టారు హరిసింగ్ గారికి అన్నమాట. ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నాడు. సో వెంటనే తన మాట ప్రకారము సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని కశ్మీర్కు పంపించారు. మీకు ఆల్రెడీ గుర్తుంటుంది హైదరాబాద్ నిజాంసు కూడా భారతంతో మేము కలము అని అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని హైదరాబాద్ పంపి ఆయన్ను తన దారిలోకి తెచ్చుకున్నారు. తర్వాతే హైదరాబాద్ అనేది భారతంతో కలిసిందన్నమాట. సో సేమ్ స్ట్రాటజీని అక్కడ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయోగించారు. సో భారత ఆర్మీ వెళ్ళింది, అక్కడ ఉండే పాకిస్తాన్ ట్రైబల్స్ ఎవరైతే కశ్మీర్ని ఆక్రమించుకోవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేశారన్నమాట. ఇంకొక 2 వారాలు టైం ఇచ్చి ఉంటే భారత ఆర్మీ వాళ్లను పూర్తిగా అక్కడి నుంచి పంపించేసి కశ్మీర్ మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ఈ సమయంలోనే జవహర్ లాల్ నెహ్రూ నేరుగా యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ ఇంత పెద్ద తప్పు చేసింది, మా కశ్మీర్ మీద దాడి చేసింది, సో మీరే దీన్ని ఆపాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నారన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ వచ్చి ఈ గొడవల్ని ఆపిన తరువాత ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం చూస్తున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అది వాళ్ళ వైపు వెళ్ళిపోయిందన్నమాట. బలూచిస్తాన్ అనే చాలా ముఖ్య ప్రదేశము కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందన్నమాట. 2 వారాలు భారత సైన్యానికి ఆ సమయం ఇచ్చుంటే ఈ బలూచిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఇవాళ భారతంలోనే ఉండేది. జవహర్ లాల్ నెహ్రూ చేసిన ఈ తప్పు ఇవాళ వరకు అంటే 71 సంవత్సరాలుగా భారతం ఈ కశ్మీర్ అనే ఇష్యూతో సతమతం అవుతూనే ఉందన్నమాట. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇవాళ కశ్మీర్ ఇష్యూ అనేదే ఉండేది కాదు. ఎందుకంటే హైదరాబాద్ను ఎలాగైతే ఆయన తన దారిలోకి తెచ్చుకున్నారో కశ్మీర్ని కూడా ఆయన అలాగే చేసేవారు. కానీ నెహ్రూ చేసిన ఈ తప్పు వల్ల మనం ఇవాళ వరకు బాధపడుతున్నాం. అలాగే మీరు చూసారంటే 2వ అతిపెద్ద తప్పు ఏంటి అంటే అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ నెహ్రూ గారితో 1962లో మీరు న్యూక్లియర్ బాంబ్ మీద ప్రయోగం చెయ్యండి, మేము మీకు ఆ టెక్నాలజీ ఇస్తాము అని అన్నప్పుడు నెహ్రూ గారు కాదు కాదు మాది గాంధీ గారు చెప్పినట్టు అహింసాత్మకమైన దేశము, ఇక్కడ హింస అనేది ఉండదు, న్యూక్లియర్ వెపన్స్ అనేది మాకు అవసరమే లేదు అని ఆయన చెప్పారన్నమాట. సో తర్వాత చైనా న్యూక్లియర్ పవర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత చైనాకు భయపడి భారతము ఈ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. మీరు జస్ట్ ఊహించండి, అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాట వినుంటే అప్పటికి చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, పాకిస్తాన్ దగ్గర కూడా లేదు. ఈ జాన్ ఎఫ్ కెనడీ ఎందుకు చెప్పారు అంటే అప్పటికే చైనా టిబెట్ మీద కన్నేసింది, టిబెట్ మీద తన దాడిని మొదలుపెట్టింది. ఒకవేళ భారతదేశంలో న్యూక్లియర్ బాంబ్ అని ఉంటే
ఆ రోజు 1962లో చైనా మనతో యుద్ధము చేయలేకపోయేది అన్నమాట. అలాగే పాకిస్తాన్ మన మీద దాడి అనేది చేయలేకపోయేది. ఇక న్యూక్లియర్ బాంబ్ని సప్లై చేసిన మొట్టమొదటి దేశంగా అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో భారతమే ఉండేదన్నమాట. సో ఇది చాలా చాలా పెద్ద తప్పు నెహ్రూ చేసిందన్నమాట. దీనివల్ల మనం చైనా చేతుల్లో ఓడిపోయాము. ఇవాళ వరకు పాకిస్తాన్ మన మీద తాడి చేయడానికి ఎప్పుడు కూడా రెడీగానే ఉందన్నమాట. ఇక అలాగే మూడో విషయం చూసామంటే అక్సై చిన్నన్ ఇవాళ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఒక ప్రదేశం ఉందన్నమాట. 38,000 స్క్వేర్ కిలోమీటర్లు ఇవాళ చైనా దగ్గర ఉంది. అంటే మన భూభాగంలోకి చైనా ప్రవేశించి 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ని తీసేసుకుందన్నమాట. సో ఇది నెహ్రూ చేసిన అతిపెద్ద తప్పు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే చైనా టిబెట్ మీద దృష్టి పెట్టిందో నెహ్రూ ఏం చేశారు అని చూసినప్పుడు మన ఆర్మీని అంతా కూడా ఈ అక్సై చిన్ దగ్గర ఆయన పెట్టారన్నమాట. అంటే సుమారు 30-35 గూడారాలను చైనా టెరిటరీలోకి తీసుకెళ్లి పెట్టేటప్పటికి చైనా కోపం వచ్చింది. నెహ్రూ గారి ఆలోచన ఏంటి, ఎలాగో యుఎస్ఎస్ఆర్ మనతోనే ఉంది, అమెరికా మనతోనే ఉంది, సో వీళ్ళు ఉన్నప్పుడు మనకేంటి భయం, చైనా మన ఏమి పీకగలదు అని చెప్పి ఈయన అక్కడ గూడారాలు వేసుకొని వాళ్ళ ప్రదేశంలోక మన ఆర్మీని పంపించారనమాట. సో దాంతో కోపం వచ్చిన చైనా 1962లో మన మీద యుద్ధం చేసింది. ఆ యుద్ధం చేయడం కాదు, మన ప్రదేశాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. అక్కడ ఇవాళ వరకు ఒక పెద్ద రోడ్డు ఉంటుందన్నమాట ఆ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్లో. ఆ రోడ్డు మరి ఏంటి అంటే అది భారత భూభాగమే, కానీ ఇది ఇవాళ చైనాలో ఉందన్నమాట. దాన్నే మనం అక్సై చిన్ అని అంటూ ఉంటామన్నమాట. సో పార్లమెంట్లో అందరూ అడిగారు, నెహ్రూ నువ్వు చేసిన తప్పు వల్ల 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ పోయింది కదా, దీనికి ఏం జవాబు చెప్తావు అన్నప్పుడు, ఆ ప్రదేశంలో ఒక చిన్న మొక్క కూడా మొలవదు, సో అది ఉంటే ఏంటి పోతే ఏంటి అని నెహ్రూ అన్నప్పుడు